హాయ్ అండి అందరికీ. ఈరోజు వీడియోలో నేను మా ఉడికాయ ఆవకాయ పచ్చడి, నిలవ పచ్చడి ఎలా పట్టుకోవాలనేది చూపిస్తాను. నేను చెప్పినట్టు పట్టుకుంటే సంవత్సరం వరకు పాడవకుండా చాలా నిలవ ఉంటుందండి, చాలా బాగా. ఆ విధంగా ఎలా పట్టుకోవాలి ఏంటనేది, ఈరోజు కావాల్సిన పదార్థాలు ఏంటి, మామిడికాయ నిలవ పచ్చడి ఎలా తయారు చేసుకోవాలనేది మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్లో చూపిస్తానండి. వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఫస్ట్గా మనం మామిడికాయలు ఎంచుకునేటప్పుడు మంచి మామిడికాయలు తీసుకొని చక్క చిన్న రసాలు కానీ పెద్ద రసాలు కానీ తీసుకుంటే జలాలైనా కూడా బాగుంటాయండి. ఇవి తీసుకొని నీట్గా కడిగేసుకొని మూతులు కోసేసి నీళ్ళల్లో వేసేసి క్లీన్ చేసుకొని జీడంతా తీసేసి లోపల ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. మనం బయట కూడా కట్ చేపించుకుని తెచ్చుకుంటారు, కానీ వాళ్ళు నీట్గా క్లీన్ చేయరు, లోపల జీడితో సహా మనకి ఇచ్చేస్తారు. ఏదో కొంచెం నీళ్ళు అలా రోడ్డు మీద కొట్టించుకొని తెచ్చుకుంటే జీడితో సహా ఇస్తారు, అదంతా మళ్ళీ చిరాకు చిరాకుగా ఉండి అలా నిలవ ఉండదండి పచ్చడి. ఇలా మనం కోసుకొని కత్తిపీడతో చక్కగా నీట్గా తడి లేకోకుండా ఒక గంట సేపు పక్కన ఆరబెట్టేసుకోవాలి. గంట సేపు ఇలా ఆరబెట్టేసుకుని కోసుకున్న ముక్కల్ని మనం పక్కన పెట్టేసుకుని ఆరబెట్టేసుకుని సరిపడ కొలతలు తీసుకొని చక్కగా ఎలాగూ ఎంత కొలతల్లో వేయాలి, ఎలా వేయాలి, ఎలా కలపాలి అనేది నేనైతే చూపిస్తానండి. ఆ పక్క కొలతలతో వేస్తే సంవత్సరం వరకు చక్కగా పచ్చడి కలుపుకుంటే నిలువ ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ చేతికి అసలు ఏమాత్రం తడి లేకుండా చూసుకోండి, ముక్కలు కూడా ఇలా ఆరబెట్టేసుకోండి. ఒక గంట సేపు ఆరబెట్టేసుకున్న తర్వాత నాకు ఇవైతే రెండు చీరలు ముక్కలు అయితే అవి అయినాయి. ఆరు కాయలు తీసుకున్నాను నేను, చిన్న సైజు ఓ బాగా పెద్ద సైజు అయితే కాదు. ఆరు కాయలకి రెండు చీరలు ముక్కలయ్యాయి. రెండు చీరలు ముక్కలకి పక్కా కలతలతో ఉప్పు కారం అవన్నీ ఎలా వేయాలనేది నేను చూపిస్తాను. నేను ఇప్పుడు వివరంగా చెప్తానండి. రెండు చీరలు ముక్కలు ఉప్పు కారం ఆవుపిండి వెల్లుల్లిపాయలు రెండు స్పూన్ల పసుపు మెంతిపిండి కొంచెం, నేను ఎంత వేయాలి ఏంటి అనేది కలిపేటప్పుడు చెప్తాను. ఆయిల్ ఒకటి అర కేజీ తీసుకోండి. కేజీ ప్యాకెట్ అయితే నేను పక్కన పెట్టుకున్నాను. నేను ముందుగా వెల్లుల్లిపాయలని దంచుకుంటున్నాను, పొట్టు తీయకోకుండా అంత అన్ని వెల్లుల్లిపాయలు ఒక గబ్బం మొత్తం ఇలా దంచేసుకోవాలి. దంచుకుని వేసుకుంటే పచ్చడికి మంచి స్మెల్ అయితే వస్తుంది. మళ్ళీ ఒలిచినవి కూడా చూపించాను కదా, అవి కూడా వేస్తాను. ముందుగా మనం ఏం చేయాలంటే ఆ రెండు స్పూన్లు పసుపు వేసేసుకోవాలి. పసుపును ఒక గరిటెడు నూనె వేసేసి బాగా నూనె పసుపు ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల యూజ్ ఏమిటి అంటే మనకి పచ్చడి అనేది ముక్కలకి ఆ నూనె అనేది ముక్కలకి పట్టి నూనె పచ్చడి చాలా నిలవ ఉంటుంది. మెంతిపిండి రెండు కప్పులు, కారం రెండు కప్పులు వేసుకున్నాను, మీకు పక్కా కొలతలతో చెప్తున్నాను, ఇక్కడే నోట్ చేసుకోండి. రెండు కప్పులు కారం, ఒక కప్పున్నర సాల్ట్, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఇలా వేసేసుకోవాలి. ముందుగా మనం దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ దంచింది, దంచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ, ఆ తరువాత ఒలిచి పెట్టుకున్న వెల్లుల్లిపాయ ఉంది కదా ఒక రెండు గబ్బాలు, అవి వేసేసుకున్నాము. అవి కూడా వేసేసుకొని శుభ్రంగా ఇలా కలిపేసుకోవాలి. ఇలా నూనె వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు కూడా కొద్దిగా నూనె వేసి కలుపుకోవాలి, కొద్దిగా నూనె వేసి కలిపేసుకుని ఇదంతా కలిసిన తర్వాత ముక్కకు పట్టిన తర్వాత ఆ పిండి ఆ పిండిలో మొత్తం ఉప్పు కారం ఆవు పిండి మెంతిపిండి అవన్నీ ముక్కకు పట్టిన తర్వాత మళ్ళీ కొద్దిగా నూనె వేసి ముక్కలకి అంటుకునేలాగా కలిపి ఒక గంట పక్కన పెట్టుకోవాలి. ఇది ఎందుకంటే ఇలా ముక్కకి బాగా పడుతుంది, ప్లస్ అసలు పచ్చడి సంవత్సరం వరకు నిలవ ఉండడానికి సీక్రెట్ అయితే ఇదేనండి. ఒక గంట పాటు ఇలా పక్కన పెట్టేసుకోవాలి. మొత్తం ఆయిల్ అంతా వేయకూడదు, వెంటనే ఆయిల్ అంతా వేయకుండా ఒక గంట పాటు ఇలా బాగా ముక్కలకి పట్టేలాగా కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నారనుకోండి అసలు ముక్కలో ఏమాత్రం తేడా రాకుండా మెత్తపడకోకుండా గట్టిగా ఉంటుంది. దీనివల్ల ముక్క కూడా సంవత్సరం వరకు మనకి గట్టిగా ఉంటుంది. ఇలా కలిపేసుకొని ఇప్పుడు అంతా ఆయిల్ ఉంది కదా, మీకు చూసుకొని వేసుకోవచ్చు. ఆయిల్ చాలపోతే తర్వాత అయినా వేసుకోవచ్చు. ఒక అర కేజీ ఆయిల్ అయితే వేసేసి శుభ్రంగా కలిపేసేయండి గంట తర్వాత. ఇలా శుభ్రంగా కలిపేసుకొని ఆయిల్ ఒక అర కేజీ ఆయిల్ వేసేసుకొని బాగా శుభ్రంగా కలిపేసుకోవాలి. ముక్కకి మొత్తం పట్టేలాగా కలిపేసుకోవాలి. ఫస్ట్ మనము ముక్కకు పట్టేలాగా కలుపుకొని పక్కన పెట్టుకున్నాము ఒక గంట, అదొకటి నోట్ చేసుకోండి, మీకు యూజ్ అవుతుంది. ముక్కన ముక్క అయితే మెత్తబడకుండా ఉంటుంది దానివల్ల. ఇలా చూసారు కదా నూనె అంతా వేసేసాను ఒక అర కేజీ పైన.
వేసేసి ఇలా కలిపేసుకున్నాము. దీనికి వేరుశనగ నూనె వాడండి, చాలా బాగుంటుంది. వేరుశనగ నూనె వాడితే చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది. చాలామంది నువ్వుల నూనె కూడా వాడతారు, కానీ నేను ఎప్పుడు వేరుశనగ నూనెతోనే చేస్తాను. చూసారు కదా, మంచిగా కలిపేసుకున్నాము. ఎమీ ఎమీగా ఆవకాయ నిలవ పచ్చడి అయితే చక్కగా రెడీ అయిపోయిందండి. దీనిలో లాస్ట్లో ఇట్లా అలవాటు మాకు అమ్మమ్మల కాలం నాటి నుంచి కొంచెం అన్నం వేసేసి లాస్ట్లో ఇలా కలుపుకుని తింటుంటే అస్సలు టేస్ట్ అయితే చాలా. చూసారు కదా, ఏమీ ఏమీగా నిల్వ పచ్చడి రెడీ అయిపోయింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి, మాస్ గార్డెన్ వాళ్ళ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. ఈ నిల్వ పచ్చడి ప్రతి ఒక్కళ్ళు ట్రై చేసి నాకు కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో తెలియజేస్తారనుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.